ఎన్ని కష్టాలు ఉండే నిజామాబాద్ జిల్లా కంటే మీకు ఏం చెప్పాలి? నీళ్లు రావు, వర్షాలు వడై, కాలం కాదు, నీళ్లు లేక రైతుల కష్టాలు మామూలు గుండకపోతున్న అంకుల్ మీకు ఏం చెప్పాలి? ఎన్నిసార్లు యుద్ధాలు చేసినాం, ముఖ్యమంత్రుల దగ్గర పోయి కాళ్ళ వేళ్ళ పడ్డం, మా రైతుల కోసం నీళ్ళు ఏవయ్యా అని చెప్పి ఎన్నిసార్లు దండాలు పెట్టి బతిమలాడితే కూడా నీళ్ళు అని రోజులు ఎన్నో చూసినామని చెప్పి పోచారం గారు కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నారు. అదే ఉన్నదా పరిస్థితి ఈరోజు? ఎస్ఆర్ఎస్పికి పునరుజ్జీవం పోసి బ్రహ్మాండంగా గోదావరి నీళ్లను పైకి తీసుకొచ్చి ఆ భగీరథుడి గురించి ఏం చెప్తారు పెద్దలు? గంగను భూమి నుంచి దివికి తెచ్చిండంటారు, పైకెళ్ళి కిందికి తెచ్చిండంటారు. మరి కేసీఆర్ ఏం చేసిండు? కిందికెళ్ళి గంగను మీదికి తీసుకొచ్చిండు. తీసుకొచ్చి ఇవాళ ఎస్ఆర్ఎస్పి నింపి మల్లన్న సాగర్ నింపి, మల్లన్న సాగర్ నుంచి నిజాం సాగర్ నింపి ఇవాళ ఒక కొత్త అద్భుతాన్ని సృష్టించిండు. ఇక నిజాం సాగర్ రైతులకు డోకలేదు, పక్కన జుక్కల్లో నాగమడుగు అవుతున్నది. మన దగ్గర ఎన్నో ఎత్తిపోతల పథకాలు అవుతున్నాయి. చిన్న చిన్న తాండాల దగ్గర కూడా, చిన్న చిన్న గిరిజన ఆవాసాల దగ్గర కూడా అద్భుతమైన లిఫ్టులు పెట్టి వేల కోట్ల రూపాయలతో ఇవాళ ఒక్క ఇంచు భూమిని విడిచిపెట్టకుండా సస్యశ్యామలం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఇవాళ సాగునీరు బాగైంది, తాగునీటి వ్యవస్థ బాగైంది, కరెంటు వ్యవస్థ బాగైంది, సంక్షేమం కడుపు నిండా వస్తున్నది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏం మాట్లాడాలి? మరి ఏమున్నది వాళ్ళకి చెప్పేటందుకు? ఏమీ లేదు. అందుకే ఏం చేస్తున్నాయి మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు నిన్న మొన్న ఇవాళ కొత్త పంచాయతీ ఎత్తుకున్నారు. ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే కొత్త మాటలు, కొత్త చిన్న ముచ్చట్లు చెప్తాండ్రు. ఇగో కేసీఆర్ మీకు 2000 ఇస్తాడు కదా, మీరు మా కోటేయండి, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుండు కదా, మేము 48 గంటల కరెంట్ ఇస్తాం, మీరు మా కోట ఎత్తే. ఒక రోజులో 24 గంటలు ఉంటుందా, 48 గంటలు ఉంటుంది? ఏమైనా బుద్ధునోడు చెప్తాడా ఆ మాట? 48 గంటల కరెంటు కూడా ఇస్తారట వాళ్ళు ఓటేస్తే. అంటే ఇంత నియతి లేని మాటలు. అయినా ఒక్క మాట మీరు ఆలోచన చేయాలి. 60 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, 60 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ చేతిలో ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పెట్టినప్పుడు కరెంటు ఇయ్యే చేత కాలేదు, మంచినీళ్ళే చేత కాలేదు, సాగునీరు ఇయ్యే చేత కాలేదు. రైతులను సావగొట్టుడు మాత్రం బ్రహ్మాండంగా చేసిండ్రు. ఇలా మళ్ళా వాళ్ళే వచ్చి మేము అది ఇస్తాం, ఇది ఇస్తామంటే నమ్మి మళ్ళొక్కసారి పిచ్చోళ్ళం అయిదామా? వాళ్ళ చేతుల రాష్ట్రాన్ని పెట్టి మళ్ళా 3 గంటల కరెంటు తెచ్చుకుందామా? ఆలోచించండి. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, తెలంగాణలో ఉన్నదంతా బీదాబిక్కి రైతులు, చిన్న సన్నకారు రైతులు, ఎవ్వల దగ్గర కూడా 2 ఎకరాలు 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు. వీళ్ళకెందుకు 24 గంటల కరెంటు? ఇది బేకారు, 3 గంటలు చాలు అంటుండు. మరి అసొంటి పార్టీ కోటేద్దామా? 24 గంటల కరెంటు వద్దు, 3 గంటల కరెంటే ముద్దు అనేటోళ్ళు కాంగ్రెస్ కోటేయండి. 24 గంటల కరెంటు కావాలంటోళ్ళు బరాబర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కారు గుర్తు మీద ఓటేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. అదేదో సినిమా ఉంటుంది ఒకటి, రంగస్థలం అని. ఆ సినిమాలో ఒక పాట ఉన్నది, ఇట్లనే ఒక ఊళ్ళే పంచాయతీలా ఎలక్షన్ అవుతుంది. ఎలక్షన్ అయితే ఆ ఊళ్ళే ఒక పాట పాడుతాడు ఆ సినిమాలో, నాగన్న ఆ గట్టు మీద ఉంటావా, ఈ గట్టు మీద ఉంటావా, తెలుసుకో నాగన్న అంటాడు. ఇలా మా బాన్స్వాడ నాగన్నలు, బాన్స్వాడ మల్లన్నలు, బాన్స్వాడ రాజన్నలు, బాన్స్వాడ సీనన్నలు, బాన్స్వాడ గంగన్నలు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? మీరు ఏ గట్టుకుంటారో ఆలోచించుకోండి. ఇటు దిక్కేమో పోచారం శ్రీనివాసరెడ్డి గారి రూపంలో రైతు బంధువు ఉన్నాడు, 24 గంటల కరెంట్ ఉన్నది. ఇటువైపు ఏమో 73,000 కోట్ల రూపాయలు వేసిన ప్రభుత్వం ఇటువైపు ఉన్నది. రైతు బంధు ఇటున్నాడు, రైతుల ఆత్మ బంధు ఇటున్నాడు. మరి అటేవాడున్నాడు రేవంత్ రెడ్డి రూపంలో 3 గంటల కరెంట్ ఇస్తాననే రాబంధు అవతల దిక్కున్నాడు. ఎవరు కావాలో ఆలోచించండి. ఇటు దిక్కేమో నా కోటేస్తే మీకు తాగునీరిస్తా, సాగునీరిస్తా, మీ కన్నీళ్లు దుడుస్తా అంటున్నా మీ ఆత్మబంధువు ఇటు దిక్కున్నాడు. అడిదిక్కేవాడున్నాడు 60 ఏళ్ళు మనల్ని సావగొట్టి కరెంట్ ఇయ్యక, తాగునీరియక, సాగునీరియక సావగొట్టిన కాంగ్రెస్ వాడు అడిదిక్కున్నాడు. ఎటు దిక్కుందాం ఆలోచించండి. ఇటు దిక్కేమో మీ ఆడపిల్లల పెళ్లి చేస్తా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా లేదు, గజ్వేల్లో కూడా లేదు. 11,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఒకే ఒక్క నాయకుడు మొత్తం రాష్ట్రంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఎడిదిక్కున్నారు. ఇవాళ మన డబల్ బెడ్రూమ్ ఇళ్లకు వాళ్ళ డబ్బా ఇండ్లకు పోలికుందా? వాళ్ళ డబ్బా ఇందిరమ్మ ఇళ్ళకు పోలికుందా? ఒక్క ఇందిరమ్మ ఇల్లు, సారీ, ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానం. ఎట్లా అంటారా? ఇందిరమ్మ ఇల్లు ఒక్కటి 70,000, మనం కట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కొక్కటి 5,04,000. అంటే మనం 11,000 ఇల్లు కట్టినామంటే ఎన్ని ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు లెక్క? లెక్కన 80,000 ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు లెక్క వాళ్ళ లెక్కలతో పోలిస్తే. మరి ఆలోచన చేయాలి. ఎలక్షన్ల అనగానే వాడొకటి వీడొకటి మోపైతాడు. మోపైగా సంక్రాంతి కదా గంగిరెద్దులో వచ్చినట్టు నేను ఇది ఇస్తా అది ఇస్తా నీకు నోట్ల నీ చేతుల బ్రహ్మాండంగా పైసలు పెడతా అంటాడు. బాగా పైసలు వస్తున్నాయట కర్ణాటకకి వెళ్ళి. కర్ణాటకలో కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అక్కడ ప్రజల తోలు తీసి వసూలు చేస్తున్నారు పైసలు. బిల్డర్లకు జరిమానా ఇస్తున్నారట కొత్తగా. స్క్వేర్ ఫీట్కు 200 రూపాయలు లంచం వసూలు చేస్తున్నారు. ఆ పైసలని మనకి ఇస్తారట. ఇక్కడికి వచ్చిన మీ అందరు నేను ఒకటే కోరుతున్నా, పైసలు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బరాబర్ తీసుకొని ఏం సిగ్గుపడకురి. దొంగ పైసలు అవి. 60 ఏళ్ళు మనం దోషి సంపాదించిన పైసలు మంచిగా తీసుకోండి, కడుపు నిండా తీసుకోండి. కానీ ఓటు మాత్రం కారు గుర్తుకు పోచారం గారికి మాత్రమే వేయండి. మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాళ్ళు వస్తారు, అన్నా ఇగో 500 నోటు పెట్టుకో, అక్క నువ్వు 1000 రూపాయలు నోటు పెట్టుకో, ఓటు నాకేయి, జర ఇగో ఈ దేవుని పటం మీద ప్రమాణం చెయ్యి అంటారు. మీరేం చేయాలి తెలుసా? దేవుని పటం మీద చేయి పెట్టాలి, మనసులో తుప్పాలు 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 అనుకోవాలి. సరే పో బిడ్డ నీకే ఓడెత్తాను పంపించాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. బాగా అక్కడ ఇక్కడ దోచి సంపాదించి బీజేపీడు అదాని దగ్గరికి వెళ్ళి తెచ్చి, కాంగ్రెస్ వాడు కర్ణాటకకి వెళ్ళి తెచ్చి, ఇంత మంచి పని చేసిన నాయకుడిని ఓడించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకుందామా? ఇంత మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకుందామా? ఎట్టి పరిస్థితుల్లో ఒక్క బాన్సువాడలు కాదు, పక్కన జుక్కల్లో గెలిపియాలి, యువతల ఎల్లారెడ్డిలో గెలిపియాలి. ఎక్కడ మన చుట్టాలున్నా, ఎక్కడ మన దోస్తులున్నా, ఎక్కడ మన క్లాస్మేట్స్ ఉన్నా ఫికర్తో ఫోన్ చేసి చెప్పాలి, అన్నా కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రంలో పేదోడు బాగుంటాడు, కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే కులాల మతాల పంచాయతీలు ఉండేవి, కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనే మాట మన వాళ్ళందరికీ కూడా చెప్పాలి. చెప్పి మన ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకోవాలి. నేను ఒక్క మాట ఆలోచించమని కోరుతున్నా. అయినా మన పోటీ ఎవరితో ఇవ్వాలా? ఒక దిక్కేమో సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మన నాయకుడు. కాంగ్రెస్ నాయకుడు ఎవడు? వాడు పిసిసి ప్రెసిడెంటు. ఇక్కడికి వచ్చి మన స్పీకర్ గారి మీద కూడా నోరు వారేసుకున్నాడు వాడు. ఆయన వయస్సు ఎంత, వాడెంత నాకు అర్థం కాదు. ఆయన వయస్సు 72-73 ఏళ్ళు, పెద్ద మనిషి. ఆయన వయస్సు మీద నన్ను గౌరవం ఉండాలి. వానికి వచ్చి నోటికొచ్చిన తిట్లు, నోటికొచ్చిన మాటలు. స్పీకర్ పదవిలో ఉన్నారు, 47 ఏళ్ళ అనుభవం ఉన్నది, ఎన్నో మంత్రి పదవులు చేసిన పెద్ద మనిషి. ఆయన వయసు మీద గౌరవం ఉండాలి, అనుభవం మీద గౌరవం ఉండాలి, ఆయన హోదా మీద గౌరవం ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నోటికొచ్చినట్టు తిట్టిపోయింది నేను చూసిన. మనసు బాధపడ్డది. కేసీఆర్ గారిని తిడతాడు, స్పీకర్ గారిని తిడతాడు. కానీ వాడు ఎవడసలు? ఓటుకు నోటు దొంగ, ఒక చిల్లరగాడు. 50 లక్షల రూపాయలు డబ్బు సంచులతో దొరికిన ఒక థర్డ్ క్లాస్ గాడు. వాడు కూడా మాట్లాడుతాడు, వాడట ముఖ్యమంత్రి అవుతాడట. కానీ దమాయిస్తాడు దొంగలను మీరు చూస్తున్నారు. అప్పుడేమో ఓటుకు నోటు, నిన్న ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చెప్తాండ్రు సీటుకు నోటట. ఇప్పుడు సీటు కోసం నోటట. అసెంబ్లీ సీట్లు అమ్ముకుంటుండు వాడు. 25 కోట్ల రూపాయలకు ఒక సీట్ అట. ఇవాళ ఒక ఆయన పాపం కాంగ్రెస్ నాయకుడు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్లో బుద్ధుని దగ్గర పోయి ఆత్మహత్య చేసుకోవేండు. వీడు అడిగిన పైసలు ఇవ్వలేక అన్యాయం జరిగిందని చెప్పి బుద్ధుని దగ్గర ఆత్మహత్య చేసుకోవేండు. ఓటుకు నోటు ఆ రోజు, సీటుకు నోటు ఈ రోజు. మరి రేపు ఇసొంటోని చేతిలో రాష్ట్రం పెడితే రాష్ట్రాన్ని కూడా అమ్మిపారేయడా? టోకున మొత్తం అడ్డికి పావుసేరు అమ్మడా? గిసొంటోళ్ళ చేతిలో రాష్ట్రం పెడదామా? అయినా ఈ కాంగ్రెస్ నమ్ముదామా మనం? ముసలి నక్క కాంగ్రెసు, ముసలి నక్క. నమ్మితే కొంపలు ఉచ్చుకుంటుంది. ఇక మీకు ఒక చిన్న కథ చెప్తా. వెనకటికి మన బాన్స్వాడ అసంటూ ఊళ్ళేనే ఒక ముసలమ్మ ఉండే. ఆ ముసలమ్మకు దగ్గర చాలా పెద్ద మనిషి, పెద్ద వయసు. ఆమెకు మునిమన్మడు పుడతాడు. కానీ ముసలమ్మకి ఇక మునిమన్మడు పుడుతుండు కదా అని మురిపం. ఆయంత ఇట్లనే సాయంత్రం టైంలో మెల్లగా పుట్టబోయే మన్మడు కోసం కుళ్ళగుట్టుడు మొదలుపెట్టింది. చలికాలం వస్తుంది, కుళ్ళగుట్టేందుకు మొత్తం ఇక పని మొదలుపెట్టింది. ఆయంత కుట్టంగా సూదూసిపోయింది. దారంలోకి వెళ్ళి సూదూసిపోయి కింద పడ్డది. బాగాసేపు దేవులాడింది, దొరకలేదు. ఇక అటు చూసింది, ఇటు చూసింది, ఇక లాభం లేదని చెప్పి ఆ గోడ మీద చూసింది. గోడ మీద వెంకటేశ్వర స్వామి పటం ఉన్నది. దేవుడా ఎంకన్నా, నాకిన సూది దొరికితే నీకు వెంటనే 6 కిలోల చక్కెర, 6 కిలోల బెల్లం, 600 కొబ్బరికాయలు అన్నీ కొడతా. దేవుడా జర సూది జల్దీ ఎతికి నాకు వెయ్యి అని చెప్పిందట. మొక్కింది. మొక్కగా లోపలికి వెళ్ళి కోడలమ్మూరికి వచ్చింది. అత్తానికి ఏమైనా పిచ్చిలేసినాదే, ఎవడన్నా 6 పైసల సూది కోసం 6 కిలోల చక్కెర, 6 కిలోల బెల్లం, 600 కొబ్బరికాయలు ఎవడన్నా కొడతాడా? పిచ్చిలేసిందా అన్నదట. అంటే అత్త ఏమన్నదట తెలుసా? ముందు సూది అయితే దొరకంతీయ రాదే, తర్వాత ఎంకన్న వస్తాడా నన్ను పట్టుకుంటాడా నేను బెల్లం ఇచ్చేది ఉన్నదా శక్కర్ ఇచ్చేది ఉన్నదా కొబ్బరికాయలు కొట్టేది ఉన్నదా అన్నదట. అర్థమైందా నేను ఎవరి గురించి చెప్తున్నానో? మీ బాన్స్వాడోళ్ళు హుషారోళ్ళు అనుకుంటున్నా, మరి నేనైతే హుషారోళ్ళు అయితే మోసాన్ని మోసంతో జయించాలి. ఇవాళ అరిచేతిలో స్వర్గం చూపెడుతున్నారు కొందరు, అరిచేతిలో స్వర్గం. అధికారంలో ఉన్నప్పుడేమో 200 దాటి పింఛన్ ఇయ్యలే, ఇవాళ 4000 ఇస్తాం 40,000 ఇస్తాం అని నరుకుతున్నారు. నెత్తివాంది కాదు కత్తివాంది కాదు, ఎటు పడతాడు గీకచ్చు. ఏం పోయింది? నెత్తివాంది కాదు కత్తివాంది కాదు, ఎటు పడతాడు నరకచ్చు, ఎటు పడతాడు గీకచ్చు. అయినా మా అక్కలను అడుగుతున్నా నేను, మా చెల్లెళ్ళని అడుగుతా ఉన్నా, అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంటే నమ్ముదామా? కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? మరి అధికారంలో ఉన్నప్పుడు 200 ఇచ్చినోడు ఇప్పుడు 4000 ఇస్తా 40,000 ఇస్తా అంటే నమ్ముదామా? నమ్మి మోసపోదామా? ఆలోచించుండ్రి, ఆగం కాకండి. మళ్ళా మీకు మేలు చేసేది, వాళ్ళకంటే ఎక్కువ చేసేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే. మన మేనిఫెస్టో కూడా వస్తుంది, మన మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టోకు తాత లెక్క ఉంటుంది, పేదలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడకండి, వాడేవడో ఏమో చెప్పంగానే ఏమో అయిపోతుంది అని ఆందోళన పడకండి. ఇక ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ, ఇవాళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటుందో మంచిది, కానీ ఒకటి మాత్రం చెప్పవలసిన మాట నా మీద ఉన్నది. ఈ మధ్యకాలంలో గమ్మత్ జరుగుతుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటైతున్నాయి కొన్ని కొన్ని దగ్గరలో. మీరు చూసిండ్రు నిజామాబాద్ ఎలక్షన్లో పోయినసారి, కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్లో, నిజామాబాద్ ఎలక్షన్లో మంచిగా అదల్ బదల్ ఓట్లు చేసుకొని బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ఓటు ట్రాన్స్ఫర్ చేసుకొని బాగానే ఉన్నారు. ఇంకొకటి కూడా జరిగింది ఈ మధ్యన, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఆయన ఎవరో కాదు మీకు తెలుసో తెలియదో, ఆయన ఒక ఆర్ఎస్ఎస్ మనిషి, రాష్ట్రీయ స్వయం సేవక్ మనిషి, ఆయన సంఘు మనిషి, సంఘు పరివార్ మనిషి, బీజేపీ యొక్క అస్సలు సిసలైన అతివాద సంస్థ ఏదైతే ఉంటుందో ఆర్ఎస్ఎస్ అని దాని మనిషి రేవంత్ రెడ్డి. ఇది నేను చెప్తలేను, ఇక క్యాప్టెన్ అమరేందర్ సింగ్ అని పెద్ద మనిషి, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఆయన. ఆయన ఉత్తరం రాసిండు సోనియా గాంధీకి, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇంత దిగజారిపోతుందని నేను అనుకోలేదు, నేను ఎన్నడూ జీవితంలో కలలో కూడా అనుకోలేదు, నేను జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన, ఇంతకు మునుపు నేను ఆర్మీలో సైన్యంలో పనిచేసిన, ఒక నిబద్ధతతో దేశ సేవ చేసిన, అట్లాంటి నాకు మీ నిర్ణయాలు బాధ కలిగిస్తున్నాయి. ఒక ఆర్ఎస్ఎస్లో పనిచేసిన అతివాద మనిషిని, ముస్లింలంటే ద్వేషించే ఒక దుర్మార్గుని తీసుకొచ్చి మీరు పీసీసీ అధ్యక్షుడిగా పెట్టినరు, అందుకే మీ ముఖాన నా రాజీనామా కొడుతున్నా అని చెప్పి ఇగో ఆయన క్యాప్టెన్ అమరేందర్ సింగ్ అంటే ఆయన రాసిన ఉత్తరం. ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడే బీజేపీ మనిషి, గాంధీ భవన్లోనే గాడ్సే ఉన్నాడు, గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు, మీకు ఎరకనో ఎరకలేదు, గాంధీని చంపిన గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు. గట్లాంటి ఆర్ఎస్ఎస్లో పనిచేసిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ముస్లింల కోసం నేను మాట్లాడతా, ముస్లింలందరినీ రెచ్చగొట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని పనికిమాలిన మాటలు మాట్లాడితే దయచేసి ఎట్టి పరిస్థితులు నమ్మొద్దని నా విజ్ఞప్తి. ఎందుకంటే ఆ నరేంద్ర మోడీతోని 9.5 ఏళ్లలో తెలంగాణకు ఒరిగింది సున్నా, ఒరిగింది సున్నా. ఒక్క స్కూల్ ఇయ్యలే, ఒక్క కాలేజీ ఇయ్యలే, ఒక్క పైసా ఇయ్యలే. ఇయ్యకపోగా మనమిచ్చిన పైసలతోనే ఇవాళ వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్లో, వెనుకబడ్డ బీహార్లో రోడ్లు వేసుకుంటా ఉన్నారు. మనం పన్నుల రూపంలో 1 రూపాయి కడితే కేంద్ర ప్రభుత్వానికి మనకు తిరిగి వస్తున్నది 46 పైసలు మాత్రమే. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నిన్న ప్రధానమంత్రి వచ్చి అంటాడు మేము ఇన్నిచ్చినాం అన్నిచ్చినాం అంటాడు. అయ్యా మోడీ గారు, అగర్ లేన్ దేన్ కి బాత్ ఆతీ హై तो किसने किसको दिया? हम अगर 1 रुपया यहां से टैक्स भर्ती करते हैं तेलंगाना की आवाम, तो आप वापस देते हैं 46 पैसा, बाकी 54 पैसा कहां जा रहा है? किसके मजे से कौन, किसके पैसे से कौन मजे लूट रहा है? एवल पैसल तो एवल सोकल पड़तुन्नारू मोडी गारू चेप्पाले. రూపాయి మనం కడితే 46 పైసలే वापस వస్తున్నది. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క కాదా? ఇలా నువ్వు వచ్చి జూట మాటలు చెప్పి కేసీఆర్ గారిని మమ్మల్ని అందరినీ నానా బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటే నువ్వు జాకీలు పెట్టి లేపినా బీజేపీ మాత్రం లేవది ఈ రాష్ట్రంలో, ఎప్పుడో దాని పని అయిపోయిందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, దయచేసి జాగ్రత్తగా వినాలా. ఇవాళ మళ్ళొక్కసారి మోడీ గారు పసుపు బోర్డు అని లేదా ఇంకోటని ఇంకోటని ఆయన కూడా దింపుడు కళ్ళ మాసం లాంటి మాటలు తీసుకొని ఆయన కూడా వస్తూ ఉన్నాడు. 2 జాతీయ పార్టీలను కనిపెట్టుకోవాలి, ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. 2 జాతీయ పార్టీలు కూడా తెలంగాణ జాతికి ద్రోహం చేసిన పార్టీలు, మామూలు పార్టీలు కాదు కాంగ్రెస్ బీజేపీ. రెండు పార్టీలకు బుద్ధి చెప్పి తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష లాంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కారు గుర్తు మీద ఓటేసి పోచారం సినన్నను ఈసారి లక్ష మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన చేసిన పని 10,000 కోట్ల పని 10 ఏళ్లలో సినన్న మీకు చేస్తే మరిసారి 1,00,000 ఓట్ల మెజారిటీ ఇస్తారా ఇయ్యరా? డిపాజిట్లు గల్లంతు కావాలి కాంగ్రెస్ బీజేపీ, అట్లయితేనే బాన్స్వాడ తన సత్తా తన విశ్వాసాన్ని చూపినట్టు అవుతుంది. వారు రెండు విషయాలు చెప్పిండు. ఒకటి 6 నంబర్ తాండా విషయం, ఇంకోటి ఎన్ఎస్ఎఫ్ విషయం. రెండు కూడా తప్పకుండా స్పీకర్ గారి ఆదేశం మేరకు వెంటనే పరిష్కరిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. లగాయించనాలి, హైదరాబాద్ కినవాడాలి. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ.